సింగరేణి సంస్థ ఆర్చివన్ పరిధిలో నిర్దేశిత లక్ష్యాన్ని ఛేదించి 106% బొగ్గు ఉత్పత్తి సాధించిందని జిఎం చింతల శ్రీనివాస్ తెలిపారు. ఆర్చివన్ జిఎం కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిఎం శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్జీ పరిధిలో జనవరి మాసం బొగ్గు ఉత్పత్తి వివరాలను వెల్లడించారు. 193 గనులకు 20,000 టన్నులకు గాను 13,885 టన్నులు, 22A గనులకు 24,000 టన్నులకు గాను 17,825 టన్నులు, 11 ఇంక్లైన్ 68,400 టన్నులకు గాను 42,519 టన్నులు, మొత్తంగా భూగర్భ గనులలో 112,400 టన్నులకు గాను 74,231 టన్నులు, ఓసీపీలో 285,000 టన్నులకు గాను 348,408 టన్నుల ఉత్పత్తితో 106% సాధించిందని, ఏప్రిల్ 1, 2023 నుంచి గత జనవరి 31 వరకు 36,42,300 టన్నులకు గాను 34,60,952 టన్నులతో ఓవరాల్గా 95% ఉత్పత్తి సాధించిందని అన్నారు. ఈ నెలలోనే సమ్మక్క జాతర ఉన్నప్పటికీ 2 నెలల్లో ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 20,000 టన్నులకు గాను 14,000 సాధించారు, 70% ఉత్పత్తి సాధించారు. జీడీజెడ్ 212A 24,000 గాను 18,000 టన్నులు ఉత్పత్తి సాధించారు, 74% సాధించారు. జీడీకే 11 ఇంక్లైన్ మన జీడీకే 11 ఇంక్లైన్లో ఒక ఎల్హెచ్ డిస్టిక్ 2 CMs నడుస్తాయి. దీనికి సంబంధించి అరవై ఎనిమిది శాతం సాధించారు. ఓవరాల్ అండర్గ్రౌండ్ మైన్స్ ఆల్టుగెదర్ 66% సాధించాయి. ఎల్హెచ్ డిస్టిక్ 16,500 గాను 12,358 టన్నులు సాధించారు. సిఎంఆర్ డిస్టిక్ ఇది ఏంటంటే మన డిబిలరీ ఆపరేషన్స్ కంప్లీట్ అయినాయి. మనం ఏంటంటే ఇంతకుముందు కన్వెన్షనల్ మైనింగ్ పద్ధతి ఏవైతే డెవలప్మెంట్ చేశారో ఆ పిల్లర్స్ని సీఎం నడపడానికి అనుగుణంగా వైడనింగ్ అండ్ హైట్నింగ్ ఇస్తాం. అది CM1 ప్యానల్ నడుస్తుంది, CM2 డెవలప్మెంట్ డిస్ట్రిక్ట్ నడుస్తున్నది. అట్లాగే అండర్గ్రౌండ్ మైన్స్ సంబంధించి 3 అండర్గ్రౌండ్ మైన్స్ టుగెదర్ 66% సాధించాము. తర్వాత GDK5OC 2,88,000 టన్నులకు గాను 3,48,408 టన్నులు సాధించారు, 122% సాధించారు. ఈ సందర్భంగా GDK5OC ప్రాజెక్ట్ ఆఫీసర్లు, మేనేజరు, యూనియన్ నాయకులు, ఇతర ఉద్యోగస్తులందరినీ మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఆర్జీవన్ ఏరియా జనవరి మాసానికి 3,97,400 టన్నులకు గాను 4,28,639 టన్నులు సాధించారు, 106% సాధించడం జరిగింది. అట్లాగే ప్రోగ్రెసివ్గా చూస్తే 36,42,300 టన్నులకు గాను 34,60,950 టన్నులు సాధించాం. సుమారు 95% ప్రోగ్రెసివ్ సాధించడం జరిగింది. తర్వాత ఇంకోటి ఏంటంటే డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సంబంధించి మనం మెడికల్ ఇవాల్యుయేషన్లో మనం తీసుకుంటున్నాం. దీంట్లో భాగంగా ఇప్పటివరకు 6 ఇన్సెప్షన్ 1,630 వరకు మెడికల్ ఇవాల్యుయేషన్ అయ్యారు. దాంట్లో ఇప్పటివరకు 1,406 మందికి మనం ఉద్యోగ కల్పించాం. ఆ జీవనంలో ఇంకా సుమారు 25 మంది వరకు మన ఏరియాలో ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది, వెయిటింగ్లో ఉన్నారు. తర్వాత మనము గ్రాట్యుటీ, CMPF రిఫండ్ క్లెయిమ్స్, తర్వాత పెన్షన్స్, MPS అనేవి చూస్తే గ్రాట్యుటీ 21 క్లెయిమ్స్ మనము పేమెంట్ చేయడం జరిగింది. CMPF రిఫండ్ క్లెయిమ్స్ కూడా 7 ఇవ్వడం జరిగింది. 7 ఈ నెలలో పెన్షన్స్ మనము కొత్త రిలీజ్ చేశాం. MPS క్లెయిమ్స్ కూడా సుమారు 16 మందికి ఇవ్వడం జరిగింది. ర్యాపిడ్గా ఫ్రీ ఫిల్టర్ స్వచ్ఛమైన వాటరు కార్మికులకు అందించే ఉద్దేశంతో ర్యాపిడ్ క్యాపిటీ ఫిల్టర్ మనం కమిషన్ చేయడానికి మనం అన్ని విధాలుగా సన్నాహాలు తీసుకున్నాం. దానికి సంబంధించి టెండర్ ప్రక్రియలు పూర్తయి. ఫిబ్రవరి మాసంలో మేబీ మ్యాక్సిమం 2 వీక్ లోపల మనం దానికి పూర్తి పూజ అవుతుంది. 1 ఇయర్ లోపల ర్యాపిడ్ క్యాపిటీ ఫిల్టర్ మనకు కమిషన్ అవుతుంది. దాంతో ఇక గోదావరి కానీ వాసులందరికీ కూడా, ఎంప్లాయీస్ అందరికీ కూడా
నీటి సమస్య ఇక ఊరంతకాలం తీరుతుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనము ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ మనము సమ్మక్క సారక్క జాతర నిర్వహిస్తాం మనం గోదావరి నది ఉంటున్న. ఈసారి కూడా ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు చేయడానికి అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తా ఉన్నాం. దీన్ని గవర్నమెంట్ అడిషనల్ కలెక్టర్ గారు 9వ తారీఖు నాడు, జనవరి 9 నాడు, తర్వాత లాస్ట్ వీక్ గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా మున్సిపల్ ఆఫీస్లో రివ్యూ చేయడం జరిగింది. దానికి సంబంధించి అన్ని రకాలుగా సింగరేణి సంస్థ తరఫున మరియు కొంత ఎన్టీపీసీ, కొంత ఆర్ఎఫ్సిఎల్ వారి కూడా భాగస్వామ్యంతో సమ్మక్క సారకు సంబంధించిన అప్లికేషన్ని పూర్తి చేస్తున్నాం. మనము 21 అంటే ఒక 2 రోజుల ముందే అన్ని విధాలుగా ప్రిపరేషన్స్ కంప్లీట్ అవుతాయి. కాబట్టి ఏరియాలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వారి కుటుంబ సభ్యులతో సహా ఇక్కడే సమ్మక్క సారక్క పూజా కార్యక్రమంలో పాల్గొని మొక్కులు చెల్లించుకొని విధులకు తమ తమ విధులకు హాజరు కావాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు, ఏజీఎం ఐఈడి ఆంజనేయులు, డీజీఎం ఫైనాన్స్ ధనలక్ష్మిబాయ్, డీజీఎం సివిల్ నాగేశ్వరరావు, ఎన్విరాన్మెంట్ అధికారి ఆంజనేయ ప్రసాద్, డివైసీఎంఓ కిరణ్ రాజ్కుమార్, సీనియర్ సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, సీనియర్ పీఓ బంగారు సారంగపాణి తదితర అధికారులు పాల్గొన్నారు.